Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Gorantla Madhav Pakkachupu, A Prayatnam Falistunda? Hindupuram YCP MP Gorantla Madhav Rajakeya Vyuhampai Itivala Rakarakala Kadanalu Vastunnayi. CIగా దూకుడు పనితీరుతో పేరు సంపాదించి 2019 ఎన్నికలలో వైసీపీ టికెట్పై హిందూపురం ఎంపీగా పోటీ చేసి సంచలనం సృష్టించారు మాధవ్. ఎంపీగా ఎన్నిక ఎంత సెన్సేషన్ అయిందో ఆ తర్వాత వివాదాలతో ఇంకా ఫేమస్ అయిపోయారు గోరంట్ల మాధవ్. అనంతపురం జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారిన నేపథ్యంలో కర్నూలు జిల్లా వైపు గోరంట్ల చూపు పడిందని టాక్. కర్నూలు జిల్లా పత్తికొండపై ప్రత్యేక దృష్టి సారించిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తరచూ ఇక్కడికి రాకపోకలు సాగిస్తున్నారు. ఏవో పరిచయాలు వివాహాది శుభకార్యాలనుకుంటే పొరపాటే. రాజకీయంగా తనకి సురక్షితమైన స్థానం కోసం అన్వేషణలోనే గోరంట్ల మాధవ్ పత్తికొండ రాకపోకలని వైసీపీలోనే చర్చ సాగుతోంది. ఇప్పటి నుంచి ద్వితీయ శ్రేణి వైసీపీ నేతలని లైన్లో పెట్టిన మాధవ్ అంతా అనుకున్నట్లు జరిగితే పత్తికొండ ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నానని అధిష్టానం వద్ద ప్రపోజల్ పెట్టనున్నారని తెలుస్తోంది. తన జిల్లా కాదు, తాను పుట్టిన ఊరు కాదు, అత్తవారి ఇళ్ళు పత్తికొండలో లేవు. మరి ఏ ధైర్యంతో హిందూపురం నుంచి పత్తికొండ రావాలనుకుంటున్నారని అందరికీ అనుమానాలు వస్తున్నాయి. గోరంట్ల మాధవ్ పత్తికొండపై దృష్టి సారించేందుకు ఒకే ఒక్క కారణం కనిపిస్తోంది. అదే తన సామాజిక వర్గం. ఈ ప్రాంతంలో కురుబ సామాజిక వర్గం ఓట్లు గణనీయంగా ఉన్నాయి. తాను కురబ కావడంతో తన కమ్యూనిటీ ఓట్లన్నీ గంపగుత్తుగా తనకే పడతాయని, వైసీపీ ఇమేజ్ ఎలాగూ ఉండనే ఉంటుందనే ధీమాతో మాధవ్ ఉన్నారని తెలుస్తోంది. పత్తికొండ సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి కేడర్లోనూ బలంగానే ఉన్నారు. ద్వితీయ శ్రేణి నేతలతోనూ సత్సంబంధాలున్నాయి. అయితే నియోజకవర్గంలో వైసీపీ నేతలైన కేడీసీసీ మాజీ చైర్మన్ రామచంద్రారెడ్డి, మాజీ ఎంపీపీ నాగరత్నములతో కొంత గ్యాప్ ఉందని సమాచారం. ఈ సందు వాడుకుని వారితో టచ్లోకి వెళ్లిన గోరంట్ల మాధవ్ తన ఆలోచనను వారి వద్ద బయటపెట్టారని తెలుస్తోంది. వారి మద్దతు దొరికినా దొరకకపోయినా హిందూపురం ఎంపీ ప్రయత్నాలన్నీ పత్తికొండ చుట్టూనే తిరుగుతున్నాయి.